ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆవు దూడలకు టీకా కార్యక్రమాన్ని మండల పశు వైద్యాధికారి జ్యోతి ఆధ్వర్యంలో గుర్రాల రమేష్ రెడ్డి ఫామ్లో 80 ఆవు దూడలకు టీకా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీటీసీ కంచ మంజుల నర్సింహులు, తెరాస నాయకులు, సురేందర్రావు విశేషాలు ఆవు దూడలకు డాక్టర్ జ్యోతి టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ 4 నుంచి 9 సంవత్సరాల ఆవు దూడలకు జాతీయ ఉచిత బ్రూసిలోలసిస్ నిరోధక టీకా ప్రతి పాడి రైతు ఎవరికైతే 4 నుంచి 9 సంవత్సరాల ఆవు దూడలు ఉన్నటువంటి వాటికి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నామని అన్నారు. బ్లూసీలోసిస్ వ్యాధి సోకడం వల్ల పశువులకు జ్వరాలు, కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటివి వ్యాప్తి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీటీసీ కంచ మంజుల నరసింహుల, ఎర్ర సముద్రం అధ్యక్షులు సురేందర్రావు, రైతులు రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గ్రామం ఈ ప్రతి గ్రామానికి తిరిగి వ్యాక్సిన్ 4 నుంచి 8 నెలల ఆడదూడలకు మాత్రమే వేయడం జరుగుతుంది, వేయించుకోండి అని చెప్పి కోరుతున్నాము. దీనివల్ల ఈ ఎదకు వచ్చిన పశువులు ఒకవేళ కట్టినా కూడా అబార్షన్ 5 నెలలకు అబార్షన్ లాంటివి జరుగుతాయి. మళ్ళీ దీనివల్ల ఏంటంటే ప్రతి బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన పశువులకు జ్వరాలు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఇలాంటివి రావడం జరుగుతుంది. మగ పశువులకైతే వెంధత్వం తర్వాత ఫీవరు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వృత్తిపరమైన లాస్ లాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి పాడి రైతు 4 నుంచి 8 నెలల వయసు గల ఆడ పశువులకు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాం. ఇది సెప్టెంబర్ 18 వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకొకటి ఏంటంటే ఈ 4 నుంచి 8 నెలల వయసులో 1 టైం వ్యాక్సినేషన్ ఇది ఇప్పుడు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీటికి వేటికైతే వేసామో మళ్ళీ వేయం ఐడెంటిఫై చేసిన వాటికి. కాబట్టి కంపల్సరీ వేయించుకోవాల్సి